తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హైడ్రా పేరు మారుమోగుతోంది. సినీ హీరో నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు హైడ్రా ఎలా పనిచేస్తుంది, దాన్ని లీడ్ చేసే ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ ఏం చేస్తున్నారు, హైడ్రా లిస్ట్ లో ఇంకా ఎవరి అక్రమకట్టడాలు ఉన్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వాటిలో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. హైదరాబాద్ నగరంలోని చింతల్ చెరువులో ఒకే రోజు 50 భవనాలు నీలమట్టం చేశారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో గండిపేట జలాశయం పరిధిలో 20 భవనాలు కూల్చేశారు. కాటేదాన్లో ఓ చెరువులోని అక్రమ నెలలను కూల్చేస్తుండగా స్థానిక ఎమ్మెల్యే అడ్డు వచ్చారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసి మరీ హైడ్రా బృందం తన పని పూర్తి చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఓఆర్ఆర్ లోపలి భాగంలో ఉన్న మొత్తం ఆక్రమణల తొలగింపు, రక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసి 200 కోట్లు కేటాయించారు. 3000 మంది సిబ్బందిని నియమిస్తామని, ఓ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటు సిబ్బంది అటు నిధులు ఉండడంతో హైడ్రా దూకుడుగా వెళ్తోంది. తెలంగాణలో ఎంతో మంది అధికారులు ఉన్నా హైడ్రాను లీడ్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఏవి రంగనాథ్ ను కమిషనర్ గా నియమించారు. రంగనాథ్ కూడా తన మార్పు చూపిస్తున్నారు. రంగనాథ్ మొదట చెరువుల ఆక్రమణపై సమగ్ర అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి శాటిలైట్ చిత్రాలను తెప్పించారు. ఆక్రమణల తీరును నిపుణులతో అంచనా వేయించి జాబితాను సిద్ధం చేస్తున్నారు. హైడ్రా ఏర్పాటైన మొదటి వారం నుంచే కూల్చివేతలు ప్రారంభించారు. భారీ ఆక్రమణలను నేలమట్టం చేసేందుకు హైడ్రా శని ఆదివారాలను వినియోగించుకుంటోంది. కూల్చివేతల సమాచారాన్ని బయటకు వెళ్లకుండా అత్యంత జాగ్రత్త పాటిస్తున్నారు. సమాచారం బయటకు లీక్ అయితే తాము అనుకున్న పని చేయలేకపోతామని, ఇబ్బందులు ఎదురవుతాయని హైడ్రా జాగ్రత్తలు తీసుకుంటోంది. కూల్చివేతలపై సమాచారం ఎవ్వరికి తెలియకుండా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ జాగ్రత్త పడుతున్నారు. కూల్చివేతలకు సంబంధించిన సమాచారం లీక్ అయితే బాధ్యులను సస్పెండ్ చేస్తామని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తున్నారట. దీంతో హైడ్రా టీం నోరు మెదపడానికి కూడా భయపడుతోందట. ఎవరికి అనుమానం రాకుండా హైడ్రా సిబ్బంది మఫ్తీలో వెళ్లి భవనాలు, కట్టడాలను పరిశీలించి అనంతరం రంగనాథ్ తో చర్చించి ప్లాన్ పక్కాగా అమలు చేస్తున్నారు. ముందు రోజు రాత్రే సిబ్బందిని, యంత్రాలను సిద్ధం చేసి తెల్లారి ఉదయమే ఏ కట్టడం కూల్చాలో సమాచారం ఇస్తున్నారు. దీంతో సమాచారం లీక్ కావడం లేదు. గతంలో అక్రమ కట్టడాలుంటే బల్దియా HMD అధికారులు పాక్షికంగా కూల్చడం, స్లాబులకు రంధ్రాలు వేయడంతో సరిపుచ్చేవారు. బల్దియా పరిధిలో ఆక్రమణల తొలగింపు ఇతరాల కోసం గత ప్రభుత్వ హయాంలో 500 మందితో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను ఓ ఐపీఎస్ అధికారికి అప్పగించారు. ఈ సంస్థ అక్రమాలకు అలవాలంగా మారిందన్న ఆరోపణలు వచ్చాయి అప్పట్లో. ప్రస్తుతం EVDMEని కూడా హైడ్రాలో విలీనం చేశారు. ఇప్పటి హైడ్రా మాత్రం మొత్తం భవనాలను నేలమట్టం చేస్తోంది. హైడ్రా దూకుడుతో జిల్లాలకు సైతం దీన్ని విస్తరించాలనే డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి.